స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందుతున్న బన్నీ 19వ మూవీ ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక కొంత గ్యాప్ తీసుకుంది. ఫ్యామిలీతో పాటు విదేశాల్లో హాలిడే వెకేషన్ ఎంజాయ్ చేసిన బన్నీ ఇవాల్టి నుంచి రెండో షెడ్యూల్లో జాయిన్ అయ్యాడు. ఈ మేరకు నిర్మాణ సంస్థలు గీతాతో పాటు హారిక హాసినీలు పోస్టర్ ద్వారా సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. సో ఇంకా లేట్ అవుతుంది, మళ్లీ స్క్రిప్ట్ ని రిపేర్ చేసే పనిలో పడ్డారు అనే పుకార్లకు చెక్ పడినట్టే. షూటింగ్ కూడా సుదీర్ఘంగా జరగబోతున్నట్టు తెలిసింది. పూజా హెగ్డేతో పాటు కీలక తారాగణం మొత్తం ఇందులో ఉంటారు. హైదరాబాద్ లోనే జరగనున్న ఈ షూట్ తర్వాత నెక్స్ట్ ఎక్కడ ప్లాన్ చేశారు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏడాది గ్యాప్ తర్వాత బన్నీ చేస్తున్న మూవీ కావడంతో అభిమానులకు దీని మీద చాలా అంచనాలు ఉన్నాయి. దానికి తోడు హీరో దర్శకుడి కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ. జులై సన్ ఆఫ్ సత్యమూర్తి సిరీస్ లో వస్తోంది కాబట్టి ఇది వాటికి మించాలనే లెక్కతో ఎదురు చూస్తున్నారు. సీనియర్ నటి టబు, మలయాళం యాక్టర్ జయరాం, బన్నీ తల్లిదండ్రులుగా నటిస్తున్న ఈ మూవీలో సెంటిమెంట్ ఎంటర్టైన్మెంట్ తో పాటు సరైన మోతాదులో యాక్షన్ కూడా ఉంటుందట. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు అలకానంద, నేను నాన్న అనే టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి, కానీ యూనిట్ వాటిని ఖండిస్తూ వస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల ప్లాన్ చేసి ఈ నవంబర్ లోపే షూటింగ్ మొత్తం పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నాడు త్రివిక్రమ్. ఇది అయ్యకే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లే అవకాశం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్.